రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీనరాశి వారి గ్రహ సంచారం మనం తీసుకున్నట్టయితే శని 10వ ఇంట సంచారం చేస్తున్నారు, గురువు 9వ ఇంట సంచారము, రాహు 5వ ఇంట సంచారము, కుజకేతువులు 11వ ఇంట సంచారం చేస్తున్నారు. అయితే ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా వరకు తీసుకోవాల్సి ఉంటుంది. మానసికమైన అశాంతి అంటే అన్నీ ఉన్నా కూడా మీ చుట్టూ సానుకూలమైన పరిస్థితులే ఉన్నా కూడా ఒక రకమైన మానసిక అశాంతి మీకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొంతవరకు అధిక ఖర్చులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి బంధుమిత్రులతో మనస్పర్ధలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అక్టోబర్ మొదటి వారంలో. మరి అక్టోబర్ రెండో వారం నుంచి ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారస్తులకు మంచి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాల బాటలో ముందుకు సాగే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ వ్యాపార రంగం కూడా బాగుంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు చిన్న పరిశ్రమలు భారీ పరిశ్రమలు నడిపే వాళ్ళకు కూడా మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా మీనరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ధనపరంగా చూసుకుంటే సానుకూలమైన పరిస్థితులు వ్యాపార రంగం వారికి, మరి అలాగే స్పెక్యులేషన్ రంగం వారికి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అక్టోబర్ మాసం చాలా సానుకూలంగా ఉండబోతోంది. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విషయంలో అయితే చిన్న చిన్న మనస్పర్ధలు మీ సొంత మిత్రులతో వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు వస్తాయి, చిన్న మాట పట్టింపులు, వీటి విషయంగా కొంత మానసిక అశాంతి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంతవరకు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. మరి ఈ అక్టోబర్ మాసంలో మీరు చేయాల్సిన పరిష్కార మార్గాల్లో ముఖ్యంగా హనుమాన్ చాలీసాని ఎక్కువగా పఠించినట్టయితే, అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు ఎక్కువగా పఠించుకున్నట్టయితే చాలా వరకు అనారోగ్య సూచనలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న మాట పట్టింపులన్న మాటే కానీ అన్ని విందు వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్ర దర్శనం చేస్తారు. అనుకోని లాభాలు, మరి అనుకోని ఆకస్మికమైన ధనలాభాలు ఇవన్నీ కూడా మీనరాశి వారికి మరి అక్టోబర్ మాసంలో కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు నూతన ఆభరణాలను, వస్త్రాలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అలాగే స్త్రీలు నూతన ఉత్సాహంతో ముందుకు సాగిపోయే అవకాశం ఉంది అక్టోబర్ 2-3 వారాల నుంచి. మరి మొదటి 2 వారాల్లో కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. చాలా వరకు మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. అలాగే హనుమాన్ చాలీసాని కూడా మంత్రాన్ని కూడా మీరు పఠించినట్టయితే ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. మరి విద్యార్థులకు కూడా వాళ్ళు ఆశించిన మేరకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులు కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి. స్వస్తి.